జిల్లాలలో టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం కృష్ణమూర్తి ప్రచారంలో దూకుడు పెంచారు. తానొకవైపు, తన తనయుడు ఒకవైపు, కార్యకర్తలు ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఐటీసీ కంపెనీ ఆవరణలో కార్మికులతో కర్ణం బలరాం కృష్ణమూర్తి తనయుడు రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీస్ చైర్మన్ కర్ణం వెంకటేష్ బాబు మాట్లాడుతుండగా, కర్ణం బలరాం కృష్ణమూర్తి మాత్రం వేడపాలెం మండలంలో పర్యటించారు. దేశాయిపేటలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వెంట ఉన్న వేడపాలెం మాజీ ఎంపీపీ సీనియర్ టీడీపీ నాయకుడు చెల్లా జనార్దన్ రావు ను కలిసి మాట్లాడారు. వీరి వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏఎంసీ చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ దామల్ల శ్రీకృష్ణ, బోయిన రాఘవరావు, డేటా నాగేశ్వరరావు, మల్లి రామకృష్ణ ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ముక్కోణం పార్క్ సెంటర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముగ్గుల వెంకటరమణారావు, న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు అరవపల్లి కుమార్, పలగాని హనుమంతరెడ్డి, కర్రా శ్రీకాంత్, ఎం భరణీరావు, జి తిరుపతిరావు, విట్రా మంగయ్య, మానేపల్లి సాంబశివరావు, రమణమూర్తి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వేడ కొడవలితో దాడి చేశారు. టీడీపీ అభ్యర్థితో పాటు ఆయనకు రక్షణగా ఉన్న పోలీసులపై కూడా ప్రత్యర్థులు దాడి చేశారు. ఇరు వర్గాల తోపులాటతో టీడీపీ అభ్యర్థి గన్మెన్ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఘర్షణలో అభ్యర్థి తిక్కారెడ్డికి, మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుండి తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎదురుగా వచ్చి కొబ్బరికాయతో దిష్టి తీసి సాగరంపారు. తిరుమల వెంకన్న దర్శనం అనంతరం అక్కడి నుండి నేరుగా శ్రీకాకుళం వెళ్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు అక్కడి నుండి ప్రారంభించనున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం గొల్లపాలెం పొలాల్లో భార్య బెల్లంకొండ తిరుమలను, ఆమె భర్త బెల్లంకొండ సీనయ్య కొడవలితో నరికి హత్య చేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి పనిచేస్తామని కాంగ్రెస్ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేళ్ల వెంకటప్పయ్య పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 118వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతూనే సమాజం కోసం గంభీరమైన పాత్రను పోషిస్తున్నారని అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు పోలిశెట్టి బాలకృష్ణ, రవీందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి రమేష్ ను మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన ఒంగోలు పర్యటనకు వస్తున్న సందర్భంగా సిటీ హాస్పిటల్ పక్కన స్థలాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు నిరసనగా ప్రకాశం జిల్లా బెస్తవారుపేటలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ కూడలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హంతకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడుకోలు నడుమ వైఎస్ వివేకానంద రెడ్డి పార్థివ దేహాన్ని ఖననం చేశారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి గార్డ్ లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో వివేకానంద రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.